ప్రజలు కూడా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళకి అధికారం ఇచ్చాం. వీళ్ళు ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచుకున్నారు, అప్పులు చేసేశారు, అవినీతి చేసేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. కయ్యాలు, కలహాలు, యుద్ధాలు పెట్టి మరలా ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ని శాంతియుతంగా ఉన్న చార్మినార్ని, ఈ రెండు ట్విన్ సిటీస్ని అశాంతియుతంగా చేయాలని. జమ్మూ కాశ్మీర్ అట్లాగే అయింది కదా. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏముంది? 144 సెక్షన్ ఎప్పుడూను తిరగడానికి లేదు, తినడానికి లేదు, చదువుకోవడానికి లేదు, కరెంటు లేవు, యుద్ధాలు జరుగుతున్నాయి, కాల్పులు జరుగుతున్నాయి, మిలిటరీ వాచ్ చేస్తున్నారు. ఇంకా ఈ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ అని పెట్టి ఇంకా యుద్ధాలు, ఇంకా యుద్ధాలు. కనుక నేను బీజేపీ నాయకులకు నేనేం చెప్పాను అంటే, మీరు అభివృద్ధి చేయండి, నేను సహాయం చేస్తా. ప్రపంచంలో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి, డబ్బు ఎక్కువైపోయింది ప్రపంచంలో. చైనాకు డబ్బు ఎక్కువైపోయింది. చైనా కంటే మనం 10 రెట్లు బాగుండాలి, కానీ మనం దిగజారిపోయాం. అప్పులు కూడా దొరకట్లేదు మనకి. చైనా 70 దేశాలకు అప్పిస్తుంది. నా యొక్క సంకల్పం క్లియర్గా ఏంటంటే, ఇప్పుడున్న అవినీతి పార్టీల్ని ఓడించి కనీసం 42 ఎంపీ సీట్లు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక 40 సీట్లైనా గెలిస్తే దేశాన్ని మనం సరి అయిన మార్గంలో నడిపిస్తాం. ఆల్రెడీ 18 పార్టీలు, దాదాపు 250 ఎంపీ సీట్లు గెలవగలిగిన పార్టీలు, 25 పార్టీల్లో 18 పార్టీలు మనతో ఓపెన్గా ఉండడం మీరు చూస్తున్నారు. కేసీఆర్ దేశమంతా తిరిగి అందరికీ సాళ్ళు కప్పి డబ్బులు వేస్ట్ చేసి వేలు కోట్లు తెలంగాణ ప్రజల పన్నుల డబ్బు వృధా చేస్తున్నా ఒక్క పార్టీ ఆయనతో చేరలా. డబ్బులు ఇస్తే ఎవరైనా సాళ్ళు కప్పించుకుంటారు. వేలు కోట్లు, వందల కోట్లు కాదు, వేలు కోట్లు వృధా చేస్తున్నారు. బీజేపీకి బి పార్టీగా ఆయన 8 సంవత్సరాలు పనిచేశారు. ప్రతి బిల్లుని పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుని ఆమోదిస్తూ, అందుకే ఈయన ఆయన ఈరోజు ఆయన ఖండించలేకపోతున్నారు. రాష్ట్రం వదిలేసి తండ్రి కొడుకులు తిరుగుతున్నారు. వద్దు, మనం వారు ఎక్కడైతే తిరగనియండి, మనం మన రాష్ట్రాల్లో అభివృద్ధి చేసుకుందాం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు 40 సంవత్సరాల క్రిందట స్థాపించిన పేరుతో ఇంకా చంద్రబాబు నాయుడు కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని ఎంత స్వార్థం ఉండొచ్చా? ఇంత స్వార్థం ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదు. ఎందుకు ఆయనకి రాజకీయాలు? 40 సంవత్సరాలు ఆయన రాజకీయాలు చేసి ఏం బాగు చేశాడు? ఎన్టీ రామారావును మోసం చేసి ఇప్పుడు ఎన్టీ రామారావు పేరుతో ప్రజల్ని మబ్బు చేస్తూ, మోసం చేస్తూ, అవినీతి చేస్తూ ఇంకా ఎన్టీ రామారావు గారి పేరు వాడుకుంటున్నారు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు లైఫ్లో ముఖ్యమంత్రి అవ్వకపోను, ఆయన మోసం చేసి ఉండకపోతే. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ socialpost.news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.